हाय अंडी नेनु शारदा पेंट हाउस गार्डनर ई रोजु चाप मुक्कलु फ्राई चेयबोतुन्ना फ्राई कादु लेंडी फ्राई चेद्दामनि तीसानु मल्ला कूर चेद्दामनि अनिपिंचिंदि कूर चेस्तुन्ना इदोंडि तरिगि पेट्टुकुन्न टमाटालु कोंचेम अंत सैज चिन्न सैज मूडु टमाटालु चिन्न सैज वि मूडेमो उल्लिपायलु नालुगु चाप मुक्कलु అయ్యి ఫ్రై చేద్దామని మళ్ళీ కూర చేద్దామని ఇదండి కరివేపాకు పసుపు ఉప్పు అల్లం చిన్నులపై పేస్ట్ ఓకే అండి దీంట్లో ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను అన్నమాట టేస్ట్ కోసం ఈ మిగి ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో వేసుకున్న పచ్చిమిరపకాయ ఇదండి ఆయిల్ వేసి చూపిస్తాను కుండ బయటకు వచ్చింది ఈరోజు కుండలో చేర్చుకోండి నూనె కాగింది ఇదండి చెక్క మొగ్గ కొద్దిగా రెండయ్యి రెండు నాలుగు పొలుకులయ్యి నాలుగు పొలుకులయ్యి ఇదిగోండి ఏగింది దాంట్లో కొంచెం మొగ్గ చెక్క కొద్దిగా వేస్తే కరివేపాకు తర్వాత ఇదిగోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ కొంచెం ఉల్లిపాయలు ఇది మగ్గిన తర్వాత టమాటా వేసేస్తాం పసుపు టమాటా వేసి మగ్గిన తర్వాత కారం వేస్తాను బాగుంటుందండి ఒకరి దగ్గర నేర్చుకున్నాయండి వేరే వాళ్ళు చేస్తుంటే చాలా బాగుంటుంది రెసిపీ టమాటా కూర కుండ మాత్రం మాడిపోదండి వేడి ఉంటుంది ఎక్కువ మళ్ళీ మాడిపోదు కూర తర్వాత కూడా చాలా వేడి ఉంటుంది ఇదంతా వేడి బాగా పట్టుద్ది అన్నమాట కుండకు కూర మాత్రం మారదు బాగా ఆగాలండి ఇది కింద పెట్టకపోయినా పర్వాలేదు నేను హైలో పెట్టాను కింద పెట్టకపోయినా ఈ కుండ కాబట్టి ఏం మాడిపోదు అన్నమాట ఏదో పలసటి బాండీలు దబర్లు అయితే మాడిపోద్ది కానీ ఇది బాగుంటుంది హ్యాపీగా చేసుకోవచ్చు కానీ చూడండి నేను అటుపై ఒక రెండు మూడు నిమిషాలు కూర్చొని కూడా వచ్చాను అసలు ఎట్లా ఉందో మాడకుండా నూనె బాగా పైకి తేలిన తర్వాత టమాటా వేస్తాను ఈ టమాటా మిక్సీ వేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిరపకాయ వేసి నేను ఆల్రెడీ అల్లం చిన్నపాయ కూడా మిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసి పెట్టుకుంటా గ్రైండ్ చేసి ఇదిగోండి ఎట్లా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు వాడుతుంటాను అన్నమాట ఇంకా బాగా ఏగ టమాటా వేసే ముందు చూపిస్తానండి మీకు టైం వేస్ట్ కాకుండా ఇదండి ఏగిపోయింది చూసారా ఇట్లా ఏగాల ఈ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు టమాటా వేసేస్తున్నానండి ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట సగం మగ్గిన తర్వాత చాప ముక్కలు వేసుకున్నాము పచ్చి వాసన పోయిందాక తర్వాత చాప ముక్కలు వేస్తాను ఇప్పుడు సగం మగ్గిపోయింది పచ్చి వాసన పోయింది టమాటాలు కొంచెం కారపొడి ఇదండి రెండు స్పూన్ల కారం తీసుకున్నా సగం వేసేసి దీని మీద ఇట్లా పక్కన ఇట్లా పరుసగా జల్లుకొని చాప ముక్కలు వేసుకోవాలండి కారం పట్టాలి చాప ముక్కలకి ఈ కారం ఇట్లా పై పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పై పక్కన కొంచెం వేసుకోవాలి కారం ఇది ఇట్లా కింద వైపు కారం ఉంది కదా మళ్ళీ పైన కూడా కొంచెం
కొద్దిగా ఇట్లా చల్లేసుకుంటే ఉప్పు కారం బాగుంటుంది. ఫ్రిజ్లో మొక్కలు కదా చప్పగా ఉంటాయని ఇది ఇది చేసుకుంటాను అన్నమాట. ఇట్లా నేను ఇట్లా ఇదండి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకోండి, బోర్నిచ్చుకోవాలి. ఇట్లా ఇది బాగా సిమ్లో పెట్టుకుని కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత తిరగ తిప్పించి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసి అప్పుడు కూర రెడీ అయిపోద్ది. ఓకే అండి, మళ్ళీ తిప్పినప్పుడు చూపిస్తాను అండి. మూత తెచ్చి చూద్దాం. చూసారా, తిరగ తిప్పేసి ఒక 5 మినిట్స్. ఇది కూర అన్నమాట. అన్నీ తిరగేసి ఇటు ఒక 5 మినిట్స్. నేను టైం పెట్టుకుంటా అన్నమాట. దగ్గర నుంచి లైట్ లేకుండా తీస్తున్నా చూడండి. లైట్ వేసుకొని మర్చిపోయాను. రేయండి, తిరగ తిప్పించాను ఒక 5 మినిట్స్. మళ్ళా స్టీమ్ మీద మరిగిపోతే చూడండి నా చేపల కూర రెడీ అయిపోయింది. మీరు ఇట్లాగే చేసుకొని తిని చూసి చెప్పండి. ఇది కూర అన్నమాట, ఫ్రై కాదు, ఏం కాదు. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం టమాటాలు వేసుకోవచ్చు. ఇదండి, ఇంకేం బౌల్లోకి దీను, ఇట్లే ఉంచేస్తా. ఓకే అండి, నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ. ఈ కూరలో నేను ఉప్పు వేయని మర్చిపోయానండి, ఇప్పుడు వేసాను, సారీ. ఏముందండి, కొంచెం చల్లుకుంటే సరిపడుతుంది. ఆల్రెడీ మసాలాలో కొంచెం వేసింది, చాప ముక్కల్లో కొద్దిగా వేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ. నా చేపల కూర రెడీ అయిపోయింది. మీరు ఇట్లాగే చేసుకొని తిని చూసి చెప్పండి. ఇది కూర అన్నమాట, ఇది ఫ్రై కాదు, ఏం కాదు. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం టమాటాలు వేసుకోవచ్చు. ఇదండి, ఇంకేం బౌల్లోకి దీను, ఇట్లే ఉంచేస్తా. ఓకే అండి, నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి.